దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత, జనరల్ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాలకు సంబంధించి, ఒకటి హర్యానా, రెండవది రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి పోలింగ్ ఈ నెల 5తో పూర్తయింది. కౌంటింగ్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే దాదాపు 2 గంటల పాటు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని చెప్పుకుంటున్న హర్యానాలో సడన్గా కొన్ని నిమిషాల క్రితం నుంచి భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి రావడం కనపడుతున్నది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ గ్రూప్ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో కనపడుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగిన స్థానాలు 90 ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో. అయితే జమ్మూ కాశ్మీర్లో ఒక 5 స్థానాలకి లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎక్స్ట్రా 2 కాశ్మీరీ పండిట్లు, 2 మహిళలు, 1 POKకి సంబంధించిన శరణార్థులకి ఇచ్చే అవకాశం ఉన్నది. సో జమ్మూ కాశ్మీర్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా 48 సీట్ల ఆధిక్యత ఉంటే తప్పితే సాధ్యం కానటువంటి పరిస్థితి. హర్యానాలో విజయం ఇప్పుడే దోబూచులాడటం మొదలైంది. దీని మీద ప్రత్యేక చర్చ హెచ్ఎంటీవీ చేపట్టింది. చర్చలో మనతో పాటు అల్లాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో ఉన్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. మనతో లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రామరాజు గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే కే రవికుమారు, ఎన్నికల సెఫాలజిస్ట్, ఎన్నికల ఫలితాల నిపుణులు, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీకి మనం చూసాం మెజారిటీ తగ్గింది. దాదాపు 2019 అసెంబ్లీ పార్లమెంట్తో పోల్చుకుంటే 60 స్థానాల పైగా సీట్లు బీజేపీకి తగ్గినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. వాస్తవానికి మహారాష్ట్ర కూడా హర్యానాతో కలిసి జరగాలి, కానీ మహారాష్ట్రని సపరేట్ చేశారు. అవి కూడా త్వరలో జరగబోతున్నాయి, మహారాష్ట్ర, జార్ఖండ్. అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలని, అలాగే అనేక రాష్ట్రాల్లో పార్టీల భవిష్యత్తుని కొంత ఎఫెక్ట్ చేస్తాయన్న ప్రచారం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం మీద ఆధారపడి పెడుతున్న పరిస్థితి. అయితే అక్కడ కూడా ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేవు. అనేక మంది ఇండిపెండెంట్లు పోటీ పెట్టించారు. కొన్ని గ్రూపులతో పరోక్షంగా ఒక సయోధ్య ఉన్నది బీజేపీకి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ స్పష్టంగా కాంగ్రెస్ ఎన్సీ లీడ్ కనపడుతుంది. విచిత్రంగా దాదాపు సంవత్సరం నుంచి అందరూ బీజేపీ నష్టపోతుంది అనుకున్నటువంటి హర్యానాలో ఇప్పుడు కొద్దిగా ట్రెండ్స్ మారినాయి. ఉదయం నుంచి కాంగ్రెస్ చాలా లీడ్లో ఉంది. దాదాపు 63 స్థానాలకి కాంగ్రెస్ వచ్చింది. అయితే రౌండ్లు పెరిగే కొద్దీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 38 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, 46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒక 10 నిమిషాలు పావుగంటలో సీన్ అక్కడ మారినట్టు కనపడుతుంది. మళ్ళీ ఏమవుతుందో మనకు తెలియదు. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్ గారు, మీకు ఇతర పెద్దలకు నమస్తే. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒక భిన్నమైనటువంటి వాతావరణంలో 370 ఆర్టికల్ రద్దు, ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి రాష్ట్ర ఉనికిని రద్దు చేసినటువంటి పూర్వ రంగంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, దాన్ని ఏ విధంగా అయినా సరే చెజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మీరు ప్రస్తావించినట్లు 5 నామినేటెడ్ స్థానాల్ని వాళ్ళకు ఓటు హక్కుతో సహా నామినేట్ చేసేటువంటి ఇది చేతిలోకి తీసుకోవడం. రెండవ వైపున కాశ్మీర్ ప్రాంతంలో స్వతంత్రుల్ని, రకరకాల వాళ్ళని ఎంకరేజ్ చేసి పోటీలోకి తీసుకొచ్చి చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రకరకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ కాశ్మీరు లోయ ప్రజానీకంలో ఒక స్పష్టమైనటువంటి వాతావరణం మనం చూడవచ్చు. అక్కడ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అక్కడ రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఇక్కడ హర్యానాకు వచ్చేటప్పటికీ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూటమిగా లేకపోవడం ఒక బలహీనతే. అవి రెండు కలిసి ఉంటే ఉండేటువంటి వాతావరణం వేరు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, మనం చూసాం 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 5 స్థానాలు బీజేపీ గెలిచింది. పోటా పోటీగా సరిసమానంగా ఉన్నాయనే వాతావరణం వచ్చింది. తర్వాత రైతాంగ ఉద్యమం, లేకపోతే
ఈరోజు వెనుకబడినటువంటి వర్గాల ప్రజానీకంలో వచ్చినటువంటి మార్పులు, ఇతరేతర సమస్యలన్నీ కూడా బీజేపీ వ్యతిరేక వాతావరణంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటిది మనం గమనించాం. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు ఉండేటివి. అయినా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడానికి వాతావరణం ఉన్నదనేటువంటి ప్రాథమిక ఎన్నికల ట్రెండ్ కూడా తెలియజేసే అంతిమంగా అదే నిర్ధారణ అవుతుందని భావి